friends, welcome to Healthy Lifestyle with Hema. So, ee roju video vachesi nenu Wonderchef product okati online lo ninna book chesanu. So, adi enti ante Wonderchef 19 liters OTG anedi nenu book chesukunanu. So, ee roju ante idi delivery vachesindo. Deeni unboxing alage deentlo em em unnai and ee product ela untundi ivanni kuda nenu meeku cheppabothunanu. So, ee Wonderchef అంతా కూడా మనము అన్బాక్సింగ్ చేసేద్దాము. సో దీనికి ప్లాస్టర్స్ మాత్రం విపరీతంగా ఇచ్చేసారు. సో ఒక్కొక్క ప్లాస్టర్ జాగ్రత్తగా కట్ చేసుకొని ఇది అన్బాక్సింగ్ చేయాల్సి వస్తుంది. అండ్ మెయిన్ నేను వండర్చెఫ్ ప్రోడక్ట్ ఎందుకు తీసుకున్నాను, ఈ బ్రాండ్ ఓటీజీ ఓవెన్ ఎందుకు తీసుకున్నాను అంటే వండర్చెఫ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. సో నేను నాన్ స్టిక్ కానీ ఈవెన్ నా దగ్గర వండర్చెఫ్ బ్లెండర్ కూడా ఉంది. వాళ్ళ ప్రోడక్ట్స్ అంతా కూడా చక్కగా క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ సర్వీస్ అయితే చాలా బాగుంటుంది, కస్టమర్ సర్వీస్. అండ్ నేను అయితే లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు లాస్ట్ ఇయర్ మా పాప చిన్నగా ఉన్నప్పుడు బ్లెండర్ అనేది తీసుకున్నాను వండర్చెఫ్ వాళ్ళది. సో నేను అది ప్రాపర్గా యూజ్ చేయలేకపోయాను. సో ప్రాపర్గా యూజ్ చేయకపోవడం వల్ల అదేంటి అంటే తొందరగా రిపేర్ అనేది వచ్చింది. సో వెంటనే నేను ఇంకా కస్టమర్ కేర్కి కాల్ చేసి ఇలా ఇలా ప్రోడక్ట్ ఇలా అయ్యిందండి అనేసి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ డేనే మా ఇంటికి వచ్చేసి చక్కగా ఏదైతే పార్ట్ డ్యామేజ్ అయ్యిందో ఆ పార్ట్ చక్కగా వాళ్ళు రీప్లేస్ చేసి దాన్ని మంచి సర్వీస్ చేశారు. సో అందుకనేసి నేను వండర్చెఫ్ ప్రోడక్ట్ అనేది తీసుకున్నాను. నిజంగా కస్టమర్ సర్వీస్ చాలా బాగుంది వండర్చెఫ్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నేను ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. నాకు ఇది మామూలుగా అయితే 5000 అవుతే నాకు 3300కి ఈ ప్రోడక్ట్ అనేది వచ్చింది. సో ఎట్లాగో మనకి ఆఫర్లో వస్తుంది కాబట్టి తీసుకున్నాను. అండ్ దీంతోపాటు ఈవెన్ బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది మనకి 10% ఆఫ్. సో మొత్తానికి నాకు ఇది ఈ ప్రోడక్ట్ మొత్తం అంతా కూడా నాకు 3000 రూపీస్లో వచ్చేసింది. సో ఇదండి. సో ఇందులో వచ్చేసి మనకి ఏమేమి వచ్చాయి అనేది నేను క్లియర్గా చూపిస్తాను. ఇది వచ్చేసి పట్టుకోవడానికి ఒక ఇది వేడిగా ఉంటుంది కాబట్టి ఇది పట్టుకోవడానికి సమ్ మన పట్కరలాగా ఒకటి ఇది వచ్చి ఇచ్చారు. అండ్ ఇది ఇది వచ్చేసి టోస్ట్ చేసుకోవడానికి ఇది ఒకటి ఇచ్చారు. అండ్ బేకింగ్ ట్రే ఇది ఒకటి ఇచ్చారు. సో అండ్ దీంతోపాటు మనకి సమ్ మాన్యువల్స్ ప్లస్ వ్యారంటీ కార్డ్, ఇది వచ్చేసి వ్యారంటీ కార్డ్ ఒకటి ఇచ్చారు. 2 ఇయర్స్ వ్యారంటీ ఉందండి దీనికి. అండ్ ఇది వచ్చేసి మాన్యువల్ ఎలా యూజ్ చేస్తారు అవంతా కూడా డీటెయిల్స్ దీంట్లో ఇచ్చారు అంతా కూడా. అండ్ ఇది వచ్చేసి సమ్ పాంప్లెట్ లాగా ఒకటి ఉంది. సో వాళ్ళ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు చెప్పు అవన్నీ కలిపి ఇది ఒకటి పాంప్లెట్ లాగా ఇది ఒకటి ఇచ్చారు. సో దీని లోపల ఇవన్నీ కూడా మనం ఫిక్స్ చేద్దాము. ఎలా ఫిక్స్ చేస్తారు అనేది అంతా కూడా క్లియర్ చెప్తాను నేను మీకు. ఇది వచ్చేసి పైన వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రే. సో మీరు ఏదైతే రెసిపీ చేస్తున్నా దాని ప్రకారం మీరు చేస్తున్నా సరిపోతుంది. సో ఈ రెండు ఇలా వచ్చేసాయి. అండ్ కింద కూడా మనకి చూసుకున్నట్లయితే ఇది ఒకటి వచ్చింది. సో ఏదైనా పడినప్పుడు మనం ఏదైనా రెసిపీ చేసినప్పుడు ఏమైనా వేస్టేజ్ ఏదైనా పడినప్పుడు ఇది దీని మీద పడుతుంది. అండ్ ఇది మళ్ళీ తీసేసుకొని మనం చక్కగా క్లీన్ కూడా చేసేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి కింద. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 2 హీటింగ్ రాడ్స్ ఉన్నాయి. కింద కూడా 2 హీటింగ్ రాడ్స్ అనేవి వచ్చాయి. సో ఇది వచ్చేసి మొత్తం లోపల డీటెయిల్స్. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి 3 కనిపిస్తున్నాయి వెరైటీస్ ఆఫ్ రెగ్యులేటర్. సో పైన వచ్చేసి ఇది డిగ్రీస్. సో మనం ఎంత టెంపరేచర్లో మనం అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో అది మనం సెలెక్ట్ చేసుకొని మనం చేసుకున్న రెసిపీస్ని బట్టి దాన్ని బట్టి మీరు చాయిస్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి 100 నుంచి 250 వరకు ఉంది టెంపరేచర్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనము ఏదైతే కుక్ చేసుకుంటున్నామో, సారీ టోస్ట్ చేసుకోవాలన్నా బేక్ చేసుకోవాలన్నా ఇవన్నీ కూడా దీన్ని బట్టి మనం సెలెక్ట్ చేస్తాం. పైన ఏదైతే మీకు ఒక 2 లైన్స్ లాగా కనిపిస్తుంది ఇది వచ్చేసి ఓన్లీ పైననే హీట్ అవుతుంది ఇది కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే. అండ్ సెకండ్ది వచ్చేసి ఓన్లీ కిందనే మనకి బేక్ అవ్వాలి అనుకుంటే కనుక, గ్రిల్ చేసుకోవాలి అనుకుంటే కనుక కింద 2 లైన్స్ ఉన్నాయి కదా అదొకటి సెలెక్ట్ చేసుకోవాలి. కింద వచ్చేసి పైన 2 లైన్స్ కింద 2 లైన్స్ కలిపి ఉన్నాయి ఇక్కడ ఈ సింబల్ వచ్చేసి. ఇది వచ్చేసి మీకు పైన ప్లస్ కింద 2 కలిపి కూడా మనకి హీట్ అవుతుంది. సో పైనది వచ్చేసి 2 లైన్స్ ఏదైతే వచ్చిందో ఓన్లీ పైననే హీట్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి కింద 2 లైన్స్ వచ్చాయి ఇది అయితే ఓన్లీ కింద వరకే మనకి హీట్ అవుతుంది. అండ్ కిందది 3rd వన్ వచ్చేసి మనకి కింద పైన 2 కావాలనే ఆ ఆప్షన్ మీరు చూస్ చేసుకోవచ్చు. సో మీరు ఎలా అయితే రెసిపీస్ మనం చేసుకుంటున్నామో దాన్ని బట్టి మనము ఇది అనేది యూజ్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి టైమర్ ఉంది. సో 0 నుంచి మనకి 60 మినిట్స్ వరకు ఈ టైమర్ అనేది ఉంది. సో మనము చేసుకునే రెసిపీస్ బట్టి మనము
టైమర్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఫ్యూచర్లో కూడా మీకు మంచి మంచి రెసిపీస్ అవన్నీ కూడా చూపిస్తాను ఈ త్రూ ఈ ఓటీజీ ఓవెన్ ద్వారా. సో నేను ఎందుకు మెయిన్ ఇది తీసుకున్నాను అంటే ఇది వరకు నా దగ్గర మైక్రోవేవ్ అయితే ఉండేది. సో అది ఓన్లీ నేను ప్రీహీటింగ్కే యూజ్ చేసేదాన్ని. కాకపోతే నాకు కొన్ని తెలిసాయి ఏంటి అంటే మనం ఎక్కువ కనుక రీహీట్ చేస్తే కనుక దాంట్లో ఉన్న ఫుడ్లో ఉన్న న్యూట్రిషన్స్ అంతా కూడా పోతాయని చెప్పేసి అన్నారు. సో అందుకే నేను ఒక ఈ మైక్రోవేవ్ అనేది తీసుకోలేదు. సో ఈ ఓటీజీ అనేది ప్రిఫర్ చేశాను. ఎస్పెషల్ ఏంటంటే కేక్స్ ఇవన్నీ చేయడం కోసం అని చెప్పేసి, కుక్కీస్ ఇవన్నీ కూడా ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ ఓటీజీ అనేది నేను తీసుకున్నాను. ఎస్పెషల్లీ మా పాప అయితే ఈ కేక్స్ ఇవన్నీ కూడా బాగా కుక్ చేస్తూ ఉంటుంది. సో మెయిన్ పర్పస్ అయితే మా పాప కోసమే తీసుకున్నాను. దానికి పిజ్జాస్ ఇవంతా కూడా చాలా ఇష్టము. సో బయటకంట మనమే ఇంట్లోనే చక్కగా హెల్తీగా చేసుకోవచ్చు అనేసి ఈ ఒక్క పర్పస్ కోసమే ఈ ఓటీజీ అనేది నేను తీసుకోవడం జరిగింది. సో ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను కానీ ఈరోజు ఫైనల్గా నేను ఈ ఓటీజీ తీసేసుకున్నాను. 19 లీటర్స్ది ఓన్లీ అంటే ఒక 2 to 3 పీపుల్ వరకు ఈ 19 లీటర్స్కి మనకి యూజ్ అవుతుంది సర్వ్ చేసుకోవడానికి. ఒకవేళ మీకు ఎక్కువ మెంబర్స్ ఉన్నారు, ఒక 5 మెంబర్స్ కంటే ఎక్కువగా మీరు బేక్ చేయాలి అనుకున్నా కానీ, గ్రిల్ చేయాలనుకున్నా కానీ దీంట్లో ఎక్కువ లీటర్స్ కూడా ఉంటాయి. సో ఎక్కువ లీటర్స్ తీసుకుంటే సరిపోతుంది. 28 లీటర్స్ ఉంది, 40 లీటర్స్ వరకు ఉంది. సో మీరు దాన్ని బట్టి, సో మాకైతే ఇది సరిపోతుందని చెప్పేసి నేను ఓన్లీ 19 లీటర్స్దే తీసుకోవడం జరిగింది. సో ఇదండి ఈ ఓటీజీ, వండర్చెఫ్ ఓటీజీ గురించి. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై హెల్దీ లైఫ్ స్టైల్ ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.